మొదటి సమూహల గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన బేసిమిసి వారు యహో మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జన్లో యాభై వేల డెబ్బై మందిని మొత్తెను యహో గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జన్లు దుఃఖాక్రాంతులయ్యి ఇక్కడ మనం చూసినట్టయితే ఇస్రాయేల్కి ఫిలిస్తీన్కి యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయేల్ ఫిలిస్తీన్ ఎదుటి ఓడిపోయారు నిబంధన మందసాన్ని వారు అక్కడ దండలోకి తీసుకుని వచ్చారు కాబట్టి ఆ మందసం కూడా పట్టబడినట్లుగా చూస్తున్నాం పిలిస్తీన్ వారు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారి దేవత గుడిలో పెట్టినప్పుడు ఆ దేవతని నరికి తర్వాత తర్వాత ఏ పట్టణం ఉంటే ఆ పట్టణం వారి గడ్డల రోగులతో వారిని మొత్తి ఏ పట్టణాన్ని తీసుకెళ్తే ఆ పట్టణంలో వారికి భయపడిపోయేటట్టు చేశాడు దేవుడు అప్పుడు వారి నిబంధన మరలా ఈసాయిద్దరు పంపించేశారు ఆ పంపించేసినప్పుడు అది బెస్ట్కి వచ్చి గోధుమలు లోయలో వారు గోధుమలు కోస్తూ ఉండగా అక్కడ మందసాన్ని చూసి వారు చాలా సంతోషించారు అక్కడ బల్లు అర్పించారు వారు బానే ఉంది అయితే వారిలో కొందరు ఏం చేశారంటే ఆ మందసాన్ని ఓపెన్ చేసి చూశారు దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన యువులో మనం ఆనందించాలి కానీ దేవుణ్ణి గౌరవానికి ఆటంకం అయితే దేవుడు చూస్తూ ఊరుకోడు ఆయన వారికి గుణపాఠం నేర్పినట్లుగా ఈ ఇది ఓపెన్ చేసి చూసింది ఎవరు ఇస్రాయేల్లే పిలిస్తీలు కాదు పిలుస్తూ అంతే కాని వీళ్ళైతే ఓపెన్ చేసి చూశారు ఇస్రాయిలే కదా ఓపెన్ చేసి చూశారని దేవుడు ఊరుకున్నాడా ఊరుకోలేదు యాభై వేల డెబ్బై మందిని మొత్తాడు మొత్తేసరికి వారు భయాక్రాంతులు దుఃఖాక్రాంతులైపోయి అప్పుడు బెస్ వారు పరిశుద్ధ దేవుడు నిహోసానికి ఎవరు నిలవగలడు మన యొద్ద నుండి ఆయన యవని యొద్దకు పోవాలని చెప్పి కిరీతి కాపురస్తులకు దోతలను పంపి పిలిస్తూ యహో మంచమును మరలా తీసుకుని వచ్చేరి మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి అని రాయబడింది ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారిని భయంకరంగా మొత్తాడు సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము ఐదవ వచ్చి నుంచి చూద్దాం దండు ప్రయాణమైనప్పుడు ఆహ్రోహను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యం మంసుమును కప్పి అని రాయబడింది ఆహ్రోహను అంటే ప్రధాని యాజకుడు ఆయన కుమారులు వచ్చి ఆ వాళ్ళు ఇస్రాయలు మరి అరణ్యంలో తిరుగులాడుచున్నప్పుడు మంసాన్ని మోసుకుని వెళ్ళాలి కదా మోసుకుని వేరే చోటుకు వెళ్లాల్సినప్పుడు ఆహ్రోహన కుమారులు వచ్చి అక్కడ ఉన్న అడ్డతెరతో ఆ కప్పాలి అని రాయబడింది నాలుగో సంఖ్యకాండము నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినము దండు ప్రయాణమైనప్పుడు అతని కుమారులను పరిశుద్ధ స్థలంను పరి పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలన్నింటినీ కప్పుట ముగించిన తరువాత కహాదీలు దాని మోయ రావాలను అయితే వారు చావకుండినట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు ఇవి ప్రత్యక్ష గుడారములో కహాతీలో భారము అని రాయబడింది వారు మొయ్యాలి కానీ వారు చూడకూడదు ప్రధాన యాజకుడు ఆయన కుమారులు మాత్రమే అంత సర్ది దాన్ని కప్పిన తర్వాత వాళ్ళు భుజాల మీద మొయ్యాలి తప్ప వాళ్ళు లోపలికొచ్చి చూడకూడదు అని రాస్తుంది తర్వాత మనం చూసినట్లయితే సంఖ్యాకాండం నాలుగో అధ్యాయము ఇరవై వచ్చిన చూద్దాం వారు చావుకు ఉన్నట్లు పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము రెప్పపాటు రెప్పపాటు సేపు అయిన చూచిన ఒక లోపలికి రాకూడదు వాళ్ళు లోపలికొచ్చి ఈ కహాతీయులు వాళ్ళు లేవీలే అయినను వారు ప్రతిష్ఠించబడిన వారైనప్పటికీ వారు మొయ్యాలి తప్ప ఒక రెప్పపాటైన వచ్చి చూద్దాం అనుకుంటే వాళ్ళు చస్తారని దేవుడు చెప్పాడు అలాంటి నిబంధన మందసాన్ని అరణ్యంలో వారు లాడుతున్నప్పుడు ఇక్కడ పిలిస్తీల నుంచి మంద అసలు న్యాయంగా అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సి ఉన్న మంతసాన్ని ఇక్కడ తీసుకురాకూడదు వాళ్ళు తీసుకొని వచ్చారు అయితే ఇప్పుడు పిలిస్తీల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ బెస్తి వారు దేవుని పవిత్రతకు ఆటంకంగా వారు దాన్ని ఓపెన్ చేసి చూడగానే యాభై వేల డెబ్బై మందిని దేవుడు మొత్తాడు యాభై వేల డెబ్బై మంది హతులు అయిపోయారు ఇస్రాయెల్లో అక్కడేమో అందరూ చాలా గడ్డల రోగుతో మొత్తబడ్డారు ఇక్కడేమో సొంత వాళ్ళు కూడా యాభై వేల డెబ్బై మందిని మొత్తాడు దేవుడు ఆయన పరిశుద్ధతకు ఆటంకం అయిన జీవితం జీవిస్తున్నా ప్రవర్తిస్తున్నాం దేవుడిచ్చిన ఈ ఊరిలో మనం ఆనందించాలి కానీ అదే సమయంలో ఆయన పవిత్రత కాటంకం అయితే దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే ఆయన దహించు అగ్నేయ ఉన్నాడు మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడు కాబట్టి భయభక్తులతో ఆయన్ని నమ్మకంగా మనం సేవించాలని దేవుడు కొరకు నటి కృప వాకి ప్రజలకి దేవుడు దహించేనే దేవుడు మిమ్మల్ని దీవించు కాక ఆమె